వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను శాలిని. ఇక వివరాల్లోకి వెళ్తే, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈటల నేడు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు చిన్నారులకు రోటా టీకాలు వేశారు. వైద్య కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చేపట్టిన సమీక్షలో ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రులు ఆరా తీశారు. సమావేశం అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 2 నెలల పాటు సెలవులు పెట్టవద్దని వైద్యులు సిబ్బందికి సూచించినట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రజలు కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై ప్రతి జిల్లాలో మంత్రులు సమీక్ష చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. జ్వరాలు ప్రబలిన సందర్భంలో నిన్ననే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కూడా ఆదేశం పెట్టింది. ప్రివెంటివ్ మెజర్స్ కోసం హోమల్ నివారణ పట్టణాలు కేంద్రం ఉండాలి. దానికోసం ఏ రకాల చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా ఆదేశం పెట్టింది. అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రి గారితో కూడా నిన్న కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు 30 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి గ్రామాలలో మురికి సూపాలుగా ఉన్నటువంటి అవన్నీ కూడా క్లీన్ చేయడం, మురికి కాలువలను శుభ్రం చేసుకోవడం, తాగే నీళ్లను ఒకటి కాకుండా చూసుకోవడం, హోమర్ నివారణ చర్యలు చేపట్టడం అనేక కార్యక్రమాలు నిన్న సంక్షేమం జరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇక్కడికక్కడ ప్రివెంటివ్ మెజర్స్ చేపడుతూనే ఎవరైతే విషజ్వరాలు పడిన హాస్పిటల్లో చికిత్స పొందగలరో వాళ్ళందరూ కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పి మా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి క్షణం కూడా కృతజ్ఞతతో పనిచేస్తారని మా డాక్టర్లు కానీ మా ఇతర సిబ్బంది కానీ ఈ నెల 2 నెలల పాటు సెలవులు పెట్టకుండా హాస్పిటల్లో పేషెంట్స్కి మెరుగైన సేవలు అందించాలని చెప్పి ఆదేశాలు జరిగింది. ఈరోజు ఫార్మల్గా ఇక్కడ ఎటో వైరస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మా మంత్రి గారు ఏర్పడిన మంత్రి కాబట్టి మెడికల్ కాలేజ్కి ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా వారు ప్రొవైడ్ చేసి షార్ట్అవుట్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రోగ్రాం. అదేవిధంగా ఈ హాస్పిటల్కి టెంపరీగా ఏమైనా అవసరం ఉన్నా కూడా వారే స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి కేసీలకు కానీ సిఎస్సీలకు కానీ వైద్య విధాన పరిస్థితి హాస్పిటల్ కానీ ఏ లోటు లేకుండా వాళ్ళు సమీక్ష చేసి ప్రసారిస్తారు. ప్రజలకు కూడా వికెట్ చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి తోడుగా ప్రజలకు కూడా తన ఇంటిని కానీ తన హాస్పిటల్ అవసరాన్ని కానీ శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో మా ఆశా వర్గాలు కానీ ఏమేమి కానీ ఏ సూచనలు సలహాలు ఇస్తారో ఏ కడపతలకి పంచి ఎంచుకొని చేస్తారో తూచా తప్పకుండా పాటించాలని చెప్పి వాళ్ళు కోరుతామని ఈరోజు నేను చిన్నప్పుడు వెళ్ళేటువంటి హాస్పిటల్ కాబట్టి ఈ 3-4 రోజుల పాటు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే చీఫ్ విప్ కాప్ రామచంద్రారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఇసుక దొంగలించి డబ్బులు మూట కట్టుకున్నారని విమర్శించారు. రాత్రికి రాత్రి టీడీపీ ప్రభుత్వంలో ఇసుకను టిప్పర్లతో దొంగలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. ఏమేమి కేసులు పెట్టారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన, దాని సత్తా ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాంట్లో కుట్ర ఏంటి బయట పెట్టుకుని అడుగు. నిజాయితీ పూర్వ ఎస్పీ ఉన్నారు కదా, అడుగు, నీవే అడుగు. బహిరంగంగా లెటర్ రా ఎస్పీకి, నువ్వు పెట్టిన కేసులు కరెక్టా, నీవు ప్రారంభించిన రౌడీ షీట్లు కరెక్టా, తీసుకో. ఏం మాట్లాడతాడు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా
కామాటిపురంలో ఉండేటువంటి భద్రతా సూత్రాలు చెప్పినట్టుగా అది ఉంటారు కామాటిపురంలో. వీళ్ళు భద్రత వేషాలు ఇస్తారు, వీళ్ళు వేదాలు చెప్తారు, మేమంతా వినాలా. చెప్పేటోడు చెప్పలే చెప్తాడు, వినేటోడు ఉండాలి వీళ్ళందరికీ కూడా. నీది నీవు కడుక్కోలేసి వస్తున్నావు ఈరోజు, నీ బాస్ది నీ బాస్ కొడుకుది ఎవరో వస్తున్నాయి, అన్నీ కూడా బయటకు వస్తాయి, కొద్ది ఓపి పట్టు అంతే. నీ గత ఎంతో నీకు తెలియదు, ఈరోజు వచ్చి నోటికి వచ్చేటప్పుడు దాన్ని మాట్లాడుకుంటాను. మళ్ళీ గండి గురించి మాట్లాడతాను, నేను చెప్పిన మొన్న ప్రెస్ మీట్లో నీవేం పొడిచినావు ఐదేళ్ళు, ఐదేళ్లలో ఆధునీకరణలో పనులు చేస్తుంటే కదా పడుతున్నా గంటలు. వ్యవస్థను సర్వనాశనం చేసింది నీవు. ఈరోజు రైతులు కట్టాలు పోలవుతున్నట్టే కారణం నీవు. నన్నేం మాట్లాడతావు నీ అసలు, మా పనులు మేము చేసుకొని పోతా ఉన్నాం ఆ రోజులలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అడుగడుగున అణిచివేసింది నీవు. ఏది వచ్చినా అవసరం ఎట్లని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది నీవు. ఛాలెంజ్లు చేసుకుని తప్పించుకొని పారిపోయింది నీవు. కాబట్టి రాజుల గుంపు ప్రజలు నీ గురించి అంతా తెలుసుకున్నారు. అంతో ఇంతమంది నీ ఓట్లు వేసినప్పుడు నువ్వు బాధపడుతున్నారు. నిజస్వరూపంలో బయటకు వచ్చి పెద్ద ఎత్తున టీడీపీ పెద్ద చంద్రబాబు నాయుడు బెనామీ కాబట్టి పార్టీలో మిగిలినాడుతున్నాం. లేకుండా ఉంటే ఈరోజు పార్టీలో ఉండే పరిస్థితి కూడా లేదు. ఆడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలోకి విలీనమైతే ఈమె నోట్లో మాట రాలే. నీవేం కార్యకర్త తెలుగుదేశం పార్టీకి? నిన్ను ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు దోపిడీదారుని? నీ చంద్రబాబు బినామీవు కాబట్టి నేను అట్లా అడ్డుపెట్టుకున్నాను. మాట్లాడినావా, నేను నోరిపినావా? నీ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమైతే నీకు నోట్లో మాట వచ్చిందా? సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఇంటిలో డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి అంతా అంకెల గారడిని అన్నారు. సంక్షేమ పథకాలలో కోత పెట్టారని, గత బడ్జెట్ కంటే 20% తక్కువ పెట్టారని అన్నారు. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి పేదలకు అందించవలసిన సంక్షేమ పథకాలకు రైతులకు బడ్జెట్ లో పూర్తి భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ప్రేమ ఉంటే బడ్జెట్ లో ఎందుకు కావలసిన నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం రైతులను ఆదుకోలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకేసారి 100,000 రూపాయలు రుణమాఫీ చేసి ఆదుకున్న ఘనత కాంగ్రెస్ది అన్నారు. ఈ నెల 13న రైతుల పక్షాన కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెక్లం రాజేశ్వరరావు, కుమ్మరికుంట్ల వేణు, అవిలమల్లు, నాగుల వాసు తదితరులు పాల్గొన్నారు. రైతన్నలారా, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే తెలుగన్నందిని అరుల మీద పండుకోమన్న మీరు, ఇలా రైతులు చచ్చిపోతే మీకు ఓట్లేసిన పాపానికి మా రైతన్నలు ఇలా పురుగుల మందు దాగి పాటల మీద పడుకునే పరిస్థితి వచ్చింది. ఆనాడు చెప్పిండు కేసీఆర్, అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు క్యూలో నిలబడ్డారు, అక్కడ చెప్పు నిలబెట్టిపోయారు క్యూలో పెట్టిన మాట్లాడిన ఈ పెద్ద మనిషి. కనీసం రైతులకు యూరియాను సరఫరా చేయడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం. అంతేకాదు మేము ఒకటే చెప్తున్నాం, శ్రీరామ్ సాగర్ 2వ దశ 69-70 డిబిఎం ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి 70,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు అది. అదేవిధంగా 71 డిబిఎం ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి 144,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు. అంటే సుమారుగా 2 నియోజకవర్గాలకు 250,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇంకానీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కానీ బడ్జెట్లో పోతే మిగిలింది తప్ప ఈ బడ్జెట్లో ఎలాంటివి పెట్టలేదు. ఇక్కడ స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ జిల్లా ప్రజల మీద మీకు ఏ పార్టీ అవగాహన ఉందో ప్రేమ ఉందో మీ బడ్జెట్లో మీ బడ్జెట్ చూస్తూనే అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఒక 1 నెల రోజులు టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి. 1 నెల రోజుల్లో కనుక ప్రభుత్వం స్పందించి కిరాపేట తుమ్మూరు నియోజకవర్గాలకు శ్రీరామ్ సాగర్ ద్వారా నీరు అందించి ఆ చెరువులు నింపకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రభుత్వం దిగువచ్చే వరకు కూడా అవసరమైతే ఆమర నిరాహార దీక్ష కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం దిగుతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
యూరియా కొరత, రైతు బంధు, రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రేపు 11వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఉండే రైతు సమస్యలపై. సూర్యాపేట నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు 11న జరిగే ధర్నాను 13వ తారీఖు, ఎందుకంటే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి అది ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము 11వ తారీఖును 13వ తారీఖు ఉదయం 11 గంటలకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయబోతున్నట్టు తెలియజేస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన విధానాలే ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తుందని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇస్తే అరాచక పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలతోశారని, అది చూపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తుందని లక్ష్మీనారాయణ విమర్శించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి, వాళ్ళు రాష్ట్రంలో సాగించినటువంటి అరాచక పాలనని ఎత్తి చూపించి, వాళ్ళు రాష్ట్రంలో చేసినటువంటి దుర్మార్గాల్ని, గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు ఎవరై అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానించి ఇసుక మాఫియా దాకా చేసినటువంటి అక్రమాల్ని చూపించి 2019లో 2019లో మార్పు కోరుకొని ఒక మంచి పరిపాలనను ఆశించి అవినీతి రహితమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం మీ నిర్ణయాల వల్ల ఇంకా అధపాతాళానికి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా మీరు ఈ 100 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒకసారి మీరు రివ్యూ చేయండి. అలాగే ఏ ఇసుక విధానాన్ని యుద్ధం ప్రాతిపదికన మీరు సరిచేయాల్సినటువంటి అవసరం, ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగునున్నటువంటి గ్రామీణ అమాయకుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు వాళ్ళ పోటీగా, అసలు ఎక్కడ జరగట్లేదు అన్నారు, మరి వాళ్ళు మీరు పోటీగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఎక్కడ ఎందుకుందండి? 1994 నుంచి 2004 వరకు కూడా రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిపాలన జరిగింది. 2004లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. ఇటువంటి వాతావరణం లేదే, మరి వాళ్ళు ఎందుకు వచ్చింది ఈ వాతావరణం? వాళ్ళు చేశారు కాబట్టి సొంత ఆర్భాటాల కోసం, అధర్మ పోరాటాల కోసం స్పెషల్ ఫ్లైట్స్తో, ఈవెంట్ మేనేజ్మెంట్ల పేర్లతో, అలాగే 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్లో ఉండి మంచి రాజధాని నిర్మాణానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓటు నోటు కేసులో దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద వెనుభారం వేసి రాష్ట్రాన్ని కుంగదీసినటువంటి మాట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే గందరగోళం సృష్టించేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో చాలా దారుణాలు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వ హయంలో పల్నాడు ప్రశాంతంగా ఉందని తెలిపారు. తన పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పల్నాడులో బగ్గుమంటా ఉన్నది, విపరీతంగా కొట్టుకుంటున్నారు కదా తెలుగుదేశం వారిని,
వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నారు అనేటువంటి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. మాకు, మేము పల్నాడులో ఉంటున్నాం, పల్నాడులో తిరుగుతున్నాం, పల్నాడులో శాసనసభ్యులు ఉన్నాం, మాకైతే ఎక్కడ అలాంటి వాతావరణమే కనిపించలేదు. సరే, ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు ఉంటే ఉండవచ్చును. పెద్దగా పల్నాడు ఒకప్పుడు ఫ్యాక్షన్గా ఉండేటటువంటి వాతావరణం ఉండేది, కానీ ఈరోజు అది లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత పలనాడులో మరింత ప్రశాంతత చేకూరింది. కారణం ఏమిటంటే, కక్ష సాధింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకూడదనేటువంటిది ఒక పాలసీని మేము తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరికి కూడా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మీ ద్వారా ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలనాడులో ఎంత దారుణాలు జరిగాయో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు, మీడియా వాళ్ళందరూ రిపోర్ట్ చేశారు. పల్నాడులో ఎంత ఫ్యాక్షన్ డెవలప్ చేశారంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ నాయకుల మీదకు తిరగబడి కొట్టిన సందర్భాలు, చివరికి కొట్టి కేసులు పెట్టి, మా మీద కేసులు పెట్టి మీరు తెలుగుదేశంలో చేరితే కేసులు ఎత్తేస్తాము అని చెప్పి కొంతమంది తెలుగుదేశంలో కూడా చేర్చుకుని పచ్చకాండ వాళ్ళు ఏంచుకున్నారు. భయపడి, మాలో కొంతమంది కేడర్ భయపడి, ఈ ప్రభుత్వంలో ఉన్నంతకాలం మనం ఇలా లేకపోతే మనం చంపేస్తారు, కొడతారు, కేసులు పెడతారనే ఉద్దేశంతో చివరికి మా పార్టీ నుంచి వెళ్ళి తెలుగుదేశంలో చేరిన వారు కూడా ఉన్నారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎర్రపతనేని శ్రీనివాస్ గారు కానీ, కోడెల శివప్రసాద్ గారు కానీ ఎంత కక్షపూరితమైన వాతావరణాన్ని పల్నాడులో డెవలప్ చేశారో. ఓ పక్కన మంత్రి పుల్లారావు గారు, అప్పుడు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు కానివ్వండి, మరి వినుకొండలో ఉన్న ఆంజనేయులు గారు కానివ్వండి, దారుణంగా వ్యవహరించి ఫ్యాక్షన్ చేసి పెట్టి కూర్చున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేసి గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ రేపు ఆయన చెలో ఆత్మకూరు వెళతారట, బాధితులందరినీ తీసుకొని వెళతాడట. నేను చెప్తా ఉన్నా, బాధితులే లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార. సమాజంలో కుటుంబాల్లో ఆర్థికంగా అనారోగ్యంతో ఎదురయ్యే అనేక సమస్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 10 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వాటిని నివారించడంలో కుటుంబ సమాజంతో పాటు మానసిక వైద్యులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్ పాత్ర ఏదైనా అవసరమని ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ మానస నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ అయోధ్య ఆర్కే అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినోత్సవం వరల్డ్ సూసైడ్ ఫ్రీ మెన్స్ డే సందర్భంగా మంగళవారం సెప్టెంబర్ 10వ తారీఖున గాంధీనగర్ లో ప్రెస్ క్లబ్ నందు సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అయోధ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆత్మహత్యకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నా వారి సంఖ్యలో స్త్రీల కంటే పురుషులే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 10ని అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినంగా పాటించడం జరిగింది. ప్రపంచ ఆత్మహత్య నివారణ సంస్థ ఈ రోజుని ముఖ్యంగా ఆత్మహత్యల నివారణ దినంగా ప్రకటించి, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానసిక వైద్యులు కానీ, సైకాలజిస్టులు కానీ, సోషల్ వర్కర్స్ కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ ముందుకొచ్చి ఆత్మహత్యలు, దాని పర్యవసనాలు, వాటిని గుర్తించడం ఎలా, వాటిని నివారించడం ఎలా అనే వాటి మీద వివిధ అంశాల పట్ల ఒక అవగాహన కార్యక్రమాన్ని పెంపొందించడానికి ఈరోజు దాన్ని నిండీగా పాటించడం, మరి థీమ్ ఆఫ్ ది ఇయర్ వర్క్ టుగెదర్ ప్రివెంట్ సూసైడ్, కలిసి పనిచేద్దాం ఆత్మహత్యలను నివారిద్దాం అనే ఒక అంశంతో ముందుకు రావడం జరిగింది. మానసా సైకాట్రిక్ నర్సింగ్ హోమ్ తరఫున డాక్టర్ అయోధ్య, డాక్టర్ మానసా రాజా, మరి మా సైకాలజిస్టుల బృందం, మరి అందరి సహకారంతో ఈ రోజున ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రెస్ ముందు ఉంచడం జరిగింది. ప్రతి ఏటా 10 లక్షల మంది, 1 మిలియన్ పీపుల్ ఆర్ డైయింగ్ అవుట్ ఆఫ్ సూసైడ్ వల్ల చనిపోతుంది. మరి అంటే నిమిషానికి 2 ప్రపంచంలో మారుమూల ఎక్కడ నాకు 2 చనిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 5 నిమిషాల్లో 5 x 2 = 10 మంది చనిపోయారు. ఇది ఎంత హృదయ విదారకమైనది. ఆత్మహత్యలు మనకు ఎక్కువగా విద్యార్థుల్లో, మరి రైతుల్లో, వృద్ధుల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థులంటే తెలిసి తెలియని వయసు, మెలిసి విరిగిన వయసు, ఇంకా మెచ్యూరిటీ రాలా, పర్సనాలిటీ గ్రో అప్ అవ్వాలా,
ఆ వయసులో ఉన్న ఆకర్షణ వల్ల, హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, జెండర్ అట్రాక్షన్ వల్ల లవ్ అనుకుంటున్నారు, లవ్ ఫెయిల్యూర్ అనుకుంటున్నారు, ఆత్మహత్య. సరిగ్గా మార్కులు రాకపోతే, సరిగ్గా ర్యాంకు రాకపోతే నాన్నగారు అరిచారు, లేకపోతే లెక్చరర్ అరిచాడు, ఆత్మహత్య చేసుకుంటారు. మరి జెండర్ అట్రా అలాగే ఆ వయసులో తెలియని ధనంతో ఆల్కహాల్ డ్రగ్స్కి లోన్ అవుతున్నారు, ఎడిక్ట్ అవుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫార్మర్స్ మన ఇండియా భారతదేశంలో చూసుకుంటే అతివృష్టి, అనావృష్టి, కొన్ని సంవత్సరాలు వర్షాలే పడవు, కొన్ని సంవత్సరాలు ముంపు గురవుతాయి. వారి ఇంట్లో భార్య బిడ్డలు నాకలు అన్నీ తాకట్టు పెట్టి అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఇంటికి ధాన్యపు గింజ తీసుకెళ్ళలేక సతమతం అవుతూ కృంగిపోయి ఆత్మహత్యలు పాలవుతున్నాడు మన రైతు. మరి వృద్ధులు చూసుకుంటే జీవితకాలం తమ బిడ్డల మీద తమ సర్వస్వాన్ని త్యాగం చేసి ఇన్వెస్ట్ చేసి వాళ్ళని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చి ఆ వయసులో వాళ్ళు ఎక్కడికో పోయి స్థిరపడి తల్లిదండ్రులను పట్టించుకోక, ప్రేమ లేక, ఆదరణ లేక, ఆర్థికంగా కృంగిపోయి వాళ్ళ నిరాదరణతో, నిర్లక్ష్యంతో వయసు పైపడటం, మరణానికి దగ్గరవటం, అలాగే శారీరకమైన అనేక రకాల జబ్బులు, సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటారు. మోస్ట్ ప్యాథెటిక్ థింగ్, ద మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ ది డెత్ ఈజ్ సూసైడ్. అన్నిటికన్నా మనం నివారించదగ్గ మరణం ఆత్మహత్య. 80% ఆత్మహత్యల్ని సరైన అప్రాప్రియేట్ టైంలో ఇంట్రూ డై హెల్ప్ని అందించగలిగితే ఆత్మహత్యల్ని నివారించవచ్చు. వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే మానసికమైన జబ్బులతో ఆత్మహత్యలు పాలవుతున్నారు. మానసిక సమస్యలే కాకుండా ఆర్థిక కృంగుబాటు, కుటుంబ సమస్యలు, కలహాలు, వృద్ధాప్యం, ఇంకా అనేక ఇతరత్ర కారణాల వల్ల ఒంటరితనం, డైవర్స్. వార్నింగ్ సిగ్నల్స్, ఆత్మహత్య చేసుకునే ముందు కొన్ని వారాలుగా నేను ఎందుకు పనికి రావడం, నేను ఇక చనిపోతాను, ఇంక వ్యర్థంలే అనే రకాల టాక్, సూసైడ్ టాక్, డెత్ విష్ టాక్ అనేది వీళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. మరి ఏర్పాట్లు చేస్తుంటారు, మిల్నామాలు రాస్తుంటారు, అప్పకింతలు చేస్తుంటారు, ఎప్పుడో కానీ చూడని మిత్రులు బంధువుల్ని చివరిసారిగా చూసి వేడుకోలు చెప్తుంటారు, నిన్ను మళ్ళీ నేను చూస్తానో లేదో అన్నట్టు గుడ్ బై చెప్తారు. ఈ రకంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. ఇవన్నీ కూడా ఇవే కాక లీథల్ వెపన్స్, అరేంజ్మెంట్ ఆఫ్ లీథల్ వెపన్స్, పిస్టలు, గన్ను, పెస్టిసైడ్స్, కెమికల్స్, డ్రగ్ పాయిజనింగ్, మరి ఉరేసుకోవడానికి సంబంధించిన వస్తువులు, కిరోసిన్, పెట్రోలు, లేకపోతే బావులు, నదులు, చెరువులు మునిగిపోయి చనిపోవడం, ఇలాంటి ఏర్పాట్లు కూడా వాళ్ళ బిహేవియర్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు చస్తాను చస్తానంటాడు, ఇటు చావడలేరా అనే నిర్లక్ష్యం వద్దు. అలా అన్న ఏ వ్యక్తిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరు వీళ్ళని రక్షించగలరు? ఓన్లీ సైకియాట్రిస్ట్, సైకాలజిస్టే కాదు, అనేక మంది ఉన్నారు. తల్లిదండ్రులు, స్నేహితుడు, సహోద్యోగి, సోషల్ వర్కర్, అలాగే సామాజిక స్పృహ ఉన్న ఏ సిటిజన్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, ఎవరైనా కూడా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు, క్రైసిస్ ఇంటర్వెన్షన్ చేయొచ్చు. ఆత్మహత్య తలంపు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది, లెట్ దమ్ టాక్, లెట్ వీ లిసన్, ఫ్రీ అసోసియేషన్, వాళ్ళని మాట్లాడనీయండి, మనం వినండి, సావధానంగా వినండి, ప్రేమగా వినండి, సింపాథెటిక్గా వినండి. వాళ్ళని గేలి చేయొద్దు, హేళన చేయొద్దు, ఆర్గ్యూ చేయొద్దు, క్రిటిసైజ్ చేయొద్దు, ఇరిటేట్ చేయొద్దు, పూర్తి సానుభూతిగా వినండి. నేనున్నాను నీకు అనే ఒక భరోసా కల్పించండి. ఆ టెంపరీగా ఆత్మహత్య తలంపుని పోస్ట్పోన్ చేయండి. వాళ్ళని పిలవండి, వాళ్ళ ఫ్యామిలీని పిలవండి, కూర్చోబెట్టి మాట్లాడండి. మానసిక సమస్య ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి, సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోండి. మెడిసిన్స్ ఉన్నాయి, హాస్పిటలైజేషన్, షాక్ ట్రీట్మెంట్స్, సైకోథెరపీస్, సిబిటి, కౌన్సిలింగ్, ఇలా అనేక రకాల పద్ధతుల ద్వారా ఆత్మహత్యను నివారించవచ్చు. మరి మానసిక సమస్య లేకుండా చేసుకునే ఆత్మహత్యల్ని మరి కౌన్సిలింగ్, సైకోథెరపీ, సిబిటి, ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ, ఇలాంటి థెరపీస్ ద్వారా వీళ్ళని ఆ ఆత్మహత్య నుండి, కార్యోన్ముఖుల నుండి బయటికి తీసుకొచ్చి నివారణ చేయవచ్చు. ఎంత అద్భుతమైన ప్రపంచం ఉంది, కానీ చాలామందికి తెలియదు. తెలియక ఆత్మహత్య చేసుకొని అమాయకంగా చనిపోతున్నారు. పోస్ట్ సూసైడ్ సీక్వెన్సెస్, కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంటాయంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఏమీ తెలియదు, వాళ్ళ కుటుంబం జీవితకాలం నరకం అనుభవిస్తున్నారు. ఆ చనిపోయిన బిడ్డను తలుచుకొని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. వాళ్ళు కృంగిపోయే కొన్నాళ్ళకి వాళ్ళు కూడా పరమపడిస్తారు. ఇది ఎంత దారుణం. సో ఇలాంటి ఇవి కాకుండా మరి ఈ నివారణోపాయాలని సామాజిక స్పృహతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతో కొంతమందిని కాపాడాలి. సైకియాట్రిస్ట్గా మా బాధ్యతను ఎరిగి మానస నర్సింగ్ అయోధ్య మానస, మేము ఈ కార్యక్రమాన్ని మీ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ సమాజానికి తీసుకొస్తున్నాము. అలా మీరు తీసుకెళ్తున్నందుకు కూడా మా హృదయపూర్వక అభినందనలు, నమస్కారం.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండం మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో నిప్పుల గుండంలో ప్రవేశం చేసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం పీర్లను భక్తుల కోలాహలం నడుమ బాణసంచ పేలుస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కానుకలతో పీర్లకు స్వాగతం పలికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు గమనించే ప్రార్థన, గుండము చుట్టూ ప్రదక్షిణ చేసి ఆది వచ్చిన తర్వాత నేను కానుకలు పాని వారిపై సమర్పించాలని దయచేసి విసిరి కొట్టకండి. విజయవాడలో ఏపీ నాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 156 రోజు గుడివాడ నియోజకవర్గం కలవపూడి సత్రం వద్ద రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర సభలో అడుగుపెట్టిన మాకు శాసన మండలి ద్వారా అవకాశం కల్పించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ద్వారా సంవత్సరానికి 10,000 రూపాయల హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో సహా అన్ని దేవాలయం పలు వర్గాల్లో తప్పనిసరిగా నాయి బ్రాహ్మణ ప్రతినిధి ఉండే విధంగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దాంట్లో కూడా ప్రాధాన్యత కల్పించాలన్నటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తూ ఆయనకు సంబంధించినటువంటి మంత్రులను ఆహ్వానించి మిగిలిన ఆయన ఇచ్చినటువంటి హామీల్లో శాసన మండలి ద్వారా నాయబ్రాహ్మణులకు చట్టసభలో అవకాశం, అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసేటువంటి నాయబ్రాహ్మణులకు చురుకులు వాయిద్య కళాకారులకు శాశ్వత ఉద్యోగ నియామకము, అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ప్రతి జిల్లాలో సంగీత కళాశాల పాటు బ్రిటిషుల కోర్సు కార్పొరేషన్కి వెంటనే ఒక కమిటీ వేసి కార్పొరేషన్ ద్వారా ప్రతి నాయబ్రాహ్మణులకు ఆర్థిక సహకారము, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి దగ్గర కూడా సర్పంచి రేపు జరిగే ఎంపీటీసీ వార్డు నెంబర్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీలో మాకు రావాల్సినటువంటి నాయబ్రాహ్మణులు అందరూ కూడా ప్రాధాన్యత కల్పించేటటువంటి విషయం పైన ఈ రాష్ట్రంలో మంత్రులందరూ దృష్టి తీసుకుని వారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం ద్వారా నాయబ్రాహ్మణ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని పరిష్కరించి నాయబ్రాహ్మణులకు సరైనటువంటి మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఇక్కడ విచ్చేసే మంత్రులందరి ద్వారా కూడా ఈ రాష్ట్రంలో వారి ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నానండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్.